అయ్యప్ప స్వామి ఆలయాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ముస్తాబాద్ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణకర్త శాంతి స్వరూపులు శ్రీ 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 రాజు గురుస్వామి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో అయ్యప్ప ఆలయంలో కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ నెల 16న దేవాలయంలో రాష్ట్ర అయ్యప్ప పరిరక్షణ సమితి సమావేశం నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఇటీ సమావేశానికి రాష్ట్రం నుంచి సభ్యులు విచ్చేస్తున్నట్లు వెల్లడించారు. మండల అయ్యప్ప మాలతరలు భక్తులు హాజరు కావాలని అన్నారు. పొద్దున గణపతి హోమము, మధ్యాహ్నం అన్నసంతర్పణ, రాత్రిగా పడిపూజ ఉంది. అట్లయిన మన అఖిల భారత దీక్ష ప్రచార సమితి తరఫున స్టేటు లెవెల్గా అంటే స్టేట్ మీటింగ్ ఉంది. దానికి అందరూ స్టేటు జిల్లా చైర్మన్లు కార్యకర్తలు మన అఖిల భారత దీక్ష సమితి తరఫున అందరు భక్తులు గురుస్వాములకు అందరికీ విన్నపం ఏమనగా ప్రతి ఒక్కరు జిల్లా అధ్యక్షురాలు చైర్మన్లు అందరూ దీన్ని పాల్గొనాలే. అట్లా కాకుండా ఇంకా బయట రాష్ట్ర నుంచి కూడా వస్తున్నారు. మన సమితి తరఫున మనం కొన్ని సంక్షేమ గురించి మాట్లాడాలని అనుకుంటున్నాము. అందరు రావాలని ఇదే మా విన్నపమా. మా రాజదేశపాండే అధ్యక్షురాలుది వాళ్ళు ఆల్రెడీగా అందరికీ తెలియజేశారు. ఇక మనలా మన గుడి తరఫున మన కమిటీ వర్గాలు కూడా అఖిల మన ముస్తాబాద్ అయ్యప్ప స్వామి దేవాలయం చైర్మన్లు అట్లా కార్యకర్తలు అందరు వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. అందరు పిలుస్తున్నాము ప్రేమంగా. అందరు రావాలి. 16:00 మధ్యాహ్నం 9 గంటలకు మీటింగ్ ఉంటుంది. పూజ చూసుకొని అట్లనే మీరు మీటింగ్ పాల్గొని మన లోక కళ్యాణ ప్రయుక్త ఆలోచన చేద్దాం. మన అయ్యప్ప స్వాములకు ఒక సేవ ఎట్లా చేద్దామన్నది ఒక అట్లా డిస్కస్ చేద్దామని ఆలోచిస్తున్నాము.